మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఇప్పుడు జిఎస్టి అంటుంది తగ్గిదలే అంటుంది, కానీ సామాన్యుడు వరాలు ఎన్నుకుంటారా ఇంకా కేవలం ఫేమ్ అవుతారా? చిచ్చి ఇసో డోలు ఎందుకు పెడతారో ఏమో చూస్తాను. జిఎస్టి వరవాడు వెంకాల సపోర్ట్ చేస్తారా? నిత్యావసరాలు కొనాలంటే జిఎస్టి కట్టాల్సిందే. సబ్బుకి జిఎస్టీయే, పప్పుకి జిఎస్టీయే, ఆఖరికి బాత్రూంలో వాడే ఫినాయిల్కి కూడా జిఎస్టీయే. జిఎస్టీపై సామాన్యుల స్పందన ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఆఖరికి మనం ఒకటి మర్చిపోయాం, ఏంటో తెలుసా? అది కవర్కు కూడా జిఎస్టీయే, తాగే నీళ్ళకు కూడా జిఎస్టీయే. ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. లెట్స్ గో సార్. మీ మాటలో కాస్త సొంత మాటలో చెప్పండి సార్. మైక్ తీసుకోండి. ఏ మైక్ బాబే? ఇది మా చీపిరికట్ట మైక్ సార్. మా జూనియర్ అసిస్టెంట్ చేశారు, కాస్త ఇక్కడికి వచ్చి చెప్పగలరని కోరుకుంటున్నాను. జిఎస్టి అంటే ఉప్పు కొనాలన్న జిఎస్టి, పప్పు కొనాలన్న జిఎస్టి. ఎక్కడిది జిఎస్టి? ఎవడు కనిపెట్టింది జిఎస్టి? ఒకప్పుడు పావులో ఉన్న జిఎస్టి ఇప్పుడు 2 రూపాయలు, 5 రూపాయల మీ అంపెన్ 6 రూపాయలైంది, 20 రూపాయల పావు కిలో ఎర్రపప్పు 40 రూపాయలైంది. ఎక్కడిది జిఎస్టి? దీనిపై మా స్పందన ఇలాగే ఉంటుంది. ఇంకోసారి జిఎస్టీ రాగానే కొండలు కట్టుకోవండి. ఉప్పు పప్పు 7 పైసలు తేవాలంటే బయటికి రాకండి. ఈడబడ్రా ఆయన, నా మైకును మొత్తం గుడ్డపేగు చేసింది. చీచి మరి స్పందన చెప్పవంటే మరి అడుగు. మరి ఇట్లా చేస్తాడని నేను అనుకోలేనండి. ఇస్తుంటే వాళ్ళకాడికి రావద్దండి. పాండి మన నెక్స్ట్ కంటెంట్ దగ్గర పోదాం. పాండి సార్ ఎవరైనా ఉన్నారా? జిఎస్టీపై మీ స్పందన కొంచెం చెప్పగలరా సార్? మేమేం చెప్పలేము సార్. ఓ ఏందండి ఇంత మూర్ఖుల్లా ఉన్నాడు? ఒక స్పందన చెప్పవనో చెప్పలేకపోతున్నాడు, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం పదండి సార్? మీ జిఎస్టి పై స్పందన ఏదో చెప్పగలరా? ఓహో మీరు ఇల్లు కమ్ముకున్నారండి? ఇంతగా టోపీ ఎందుకండి అలా ముఖం చూపించకుండా పెట్టారు? చాలా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి. వద్దులేండి, మనం మెంటల్లోకి వెళ్ళిపోతాం. పదండి నిన్న ఇంటర్వ్యూ తీసుకుడు అమ్మ టీవీలో సిరిగిరు. నీ అమ్మ చెప్పని కూడా చెప్పలేదు, కొంచెం మేకప్ని వేసుకుందు టీవీలో వేస్తారంటే. ఈరోజు మాత్రం ఇవే వార్తలు చూసారు కదా, ఈ ముగ్గురు వ్యక్తులు ఎలా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో. బాగా ఉంటే మా ఛానల్ని ఎప్పటికీ ఎల్లప్పటికీ చూడండి. మేము ఏమైనా తప్పు చేసామనుకుంటే క్షమించండి. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా అనుమానించి భావించినట్లయితే మమ్మల్ని క్షమించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే, కానీ ఏ దాన్ని ఉద్దేశించి చేయలేను. తప్ప అనుకోకండి. ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.